ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సొంత స్థలంలో రోడ్డును ఏర్పాటు చేసుకోవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామందికి మన సొంత స్థలంలో రోడ్డును ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. వాటికి సంబంధించి అదేవిధంగా ఏవైతే ఈ రోడ్ కటింగ్స్కి సంబంధించి, అన్నదమ్ములకు సంబంధించి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించి కావచ్చు, రిఫరెన్స్కి సంబంధించి కావచ్చు, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి మనం ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సైట్కి సంబంధించి. ఇది సుమారుగా ఒక 48-49 అడుగులు వెడల్పు, ఒక 100 అడుగులు దగ్గర దగ్గరగా పొడవు ఉన్నటువంటి స్థలము, తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటిది. క్రాస్ ముక్కలు చాలా, క్రాసెస్ చాలా ఉండడం జరిగింది. అటువైపు ఇటువైపు పెంపు ముక్కలు. ఇది అన్నదమ్ములకి ఇద్దరికి పంచాలి. ఇద్దరికి పంచినప్పుడు 25 అడుగులు దగ్గర దగ్గరగా, 24-25 అడుగులు వెడల్పుతో ఇద్దరికి రావడం జరుగుతుంది. పొడవు ఎక్కువ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ప్లానింగ్ అయితే అంత కన్వీనియన్స్గా ఉండదు. 25 అడుగులు వెడల్పులో గల్లీలు, చుట్టూరు గల్లీలు కావచ్చు, వెంటిలేషన్కి సంబంధించి కావచ్చు, హాల్స్ కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వవు. అందువల్ల ఏం చేసాము అంటే ప్లాట్ని ఉత్తరం ఫేసింగ్కి తిప్పేసేసి ఉత్తరంలో ఒక 8 అడుగుల రోడ్డును మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాట్ కూడా నీట్గా ఒక్కొక్కరికి మంచి స్క్వేర్ ప్లాట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 40 అడుగులు 9 అంగుళాలు పొడవు, 45 అడుగులు 9 అంగుళాలు వెడల్పు. అదేవిధంగా 40 అడుగులు 9 అంగుళాలు పొడవు, 45 అడుగులు 3 అంగుళాలు వెడల్పుతో ఒక 2 ప్లాట్లు రావడం జరిగింది. రోడ్డు సైడ్ ఒక 7 అడుగులు క్రాస్ ముక్క ఉండడం జరిగింది తమ్ముడికి. అదే క్రాస్ ముక్కని అన్నకి ఇక్కడ మనం పడవ వైపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి పంచేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాంట్లో తేడా రాకూడదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒప్పుకోరు, అంగుళాల్లో కావచ్చు, అడుగుల్లో కావచ్చు, చాలా సందర్భాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కాంప్రమైజ్ అయినా కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు. అందువల్ల మనం ఏం చేసామంటే అన్న ప్లాట్ని ఒక 6 అంగుళాలు పెద్దది మామూలుగానే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం తమ్ముడికి ఒక 7 అడుగులు ఈశాన్య వైపుగా కార్నర్ ముక్క ఎక్స్ట్రా రావడం జరిగింది. అదేవిధంగా అన్నకి ఇక్కడ మనం పడమర వాయువ్యంలో 7 అడుగులు క్రాస్ ముక్క ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది యూస్ చేసినా చేయనప్పటికీ కూడాను కేవలం డ్రాయింగ్లో మాత్రం వాళ్ళకి ఈ విధంగా మీకు ఇద్దరికి కూడా సమానంగా మనం సైడ్ పంచాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కోసం. అదేవిధంగా మిగిలినటువంటి క్రాస్ ముక్కలో ఇక్కడ వాళ్ళు పశువుల దొడ్డి కింద వాళ్ళు వాడుకుంటా అని చెప్పడం జరిగింది. మామూలుగా అయితే ఈ స్థలం మొత్తం కూడాను పల్లెటూరులో పశువుల కొట్టం లేదంటే పశువుల దొడ్డి అని చెప్తుంటారు కదా, ఆ ప్లేస్లో ఉన్న స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అక్కడే వాళ్ళు హౌస్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇది ఒక సందర్భం. ఈ విధంగా అన్నదమ్ములకు సంబంధించి సైట్ని మనం కట్ చేసేటప్పుడు, పొడవ వెడల్పు సహకరించినప్పుడు సొంత స్థలంలో రోడ్లని మనం ఏర్పాటు చేసుకొని ప్లాట్ కటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రోడ్డు కాకపోయినప్పటికీ గల్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు, తూర్పు రోడ్డు ఉండడం జరిగింది. ఈ 2 రోడ్లను కలుపుతూ కేవలం వీళ్ళ ప్లాట్ వర్క్ మాత్రమే దక్షిణంలో ఒక రోడ్డు ఉండడం జరిగింది, సుమారు ఒక 8 అడుగుల రోడ్డు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక 35 అడుగులు 37 అడుగులు సుమారుగా వెడల్పు, 54 అడుగులు పొడవు ఉన్నటువంటి స్థలం ఇది. దీంట్లో కూడా ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా ప్లానింగ్ అయితే రావటం లేదు. అందువల్ల ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉత్తరం ఫేసింగ్ మనం మేము ఇల్లు కట్టుకుంటామండి, దానికి తగ్గట్టుగా 2 బెడ్రూమ్లు వచ్చేటట్లుగా మంచి ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఉన్నటువంటి కన్వీనియన్స్ ఇవన్నీ కూడా చూసుకొని క్యారిడార్ కావచ్చు ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తూ ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరంలో ఇద్దరికి కలిపి కామన్గా ఒక 4 అడుగులు క్యారిడార్ ఇవ్వడం జరిగింది. ఈ తూర్పు రోడ్డు నుంచి పడమర రోడ్డు వరకు ఈ క్యారిడార్ని వాళ్ళిద్దరూ భాగం కింద అంటే కామన్గా వీళ్ళు రాసుకుంటారు కదా, లిఖితపూర్వకంగా వాళ్ళు రాసుకోవడం కూడా జరిగింది. ఇద్దరు కూడా ఆ గల్లీని వాడుకునేటట్లు, అవసరమైతే ఎవరైనా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళ ఇంటి నుంచి ముందు నుంచి ఇంకొకళ్ళు వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా గొడవలు పడకుండా ముందుగా రాసుకోవడం జరిగింది. అన్నదమ్ములకు సంబంధించి చాలా సమస్యలు ఉండడం అనేది చాలా కామను.
ఇద్దరికి పడలేదు అనుకోండి, నా ఇంటి ముందు నుంచి నువ్వు వెళ్ళొద్దు, నీ ఇంటి ముందు నుంచి నేను రాను, మీ వాళ్ళు నా ఇంటి ముందు నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇట్లాంటి గొడవలు కూడా ఉంటుంటాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఏం లేకుండా ముందే లిఖితపూర్వకంగా రాసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా కూడా కొన్ని సందర్భాల్లో మనకి రోడ్డు లాగా లేకపోయినప్పటికీ కూడా వాడకం అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన స్థలం చాలా పెద్దది, పొడవు ఎక్కువగా ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 138 అడుగులు పొడవు, వెడల్పు వచ్చేసి సుమారుగా 75 అడుగుల దాకా వెడల్పు ఉండడం జరిగింది. దీంట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్ ఫేసింగ్ దక్షిణం మెయిన్ రోడ్డు 55 అడుగులు విడుతూ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, అదేవిధంగా పడమర వైపు వచ్చేసి ఇదేదైతే ఉండిందో ఒక 12 అడుగులు ఉన్నటువంటి రోడ్డు, సుమారుగా 10 నుంచి 12 అడుగుల మధ్యలో. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ఒక 9 అడుగుల నుంచి 10 అడుగుల మధ్యలో ఉన్నటువంటి చిన్న రోడ్స్ రెండు ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మూడు వైపుల రోడ్డు వచ్చింది కాబట్టి, సరే రోడ్లు పెద్దవా చిన్నవా అనే విషయాన్ని మీరు తీసి పక్కన పెడితే నాలుగు వైపు కూడా మనకి నడక రావాలన్నటువంటి ఉద్దేశంతో, ఎట్ ద సేమ్ టైం మనకి స్థలం పొడవు ఎక్కువగా ఉండింది కాబట్టి బ్యాక్ సైడ్ స్థలాన్ని మనం రీచ్ అవ్వాలి, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలంలో కన్స్ట్రక్షన్కి కూడా మనం వెళ్ళాలి అని అంటే ఇంకొక రోడ్డు కావాలి, అది మన సొంత స్థలంలో అయితే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో తూర్పు వైపు కూడా మనం ఇంకొక రోడ్డు తీసుకోవడం జరిగింది. ఒక 12 అడుగులు సుమారుగా 14 అడుగుల మధ్యలో ఒక రోడ్డును మనం సొంతగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మెయిన్ రోడ్డు సైడ్ వచ్చి మొత్తం కంప్లీట్గా కూడా కమర్షియల్గా ఆఫీసెస్, తర్వాత హౌసెస్ ఫ్లోర్ను బట్టి అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరం వైపు మాత్రం ఓనర్కి సంబంధించినటువంటి విల్లాను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా ప్లాను, టాప్ వ్యూ, గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటిది కాదు. కానీ ఇక్కడ నాకు అదే వచ్చింది ఇమేజ్. కానీ ఇక్కడ మీకు రోడ్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నేను మీకు ఈ ఇమేజ్ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనం రోడ్డుని ఏర్పాటు చేసుకోవచ్చు మన సొంత స్థలంలో. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన స్థలానికి చెడు వీధిపోట్లు అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే ఉత్తరం రోడ్డుకు ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైనా ఉందంటే ఈ ఫ్లాట్కి సంబంధించి ఉత్తర వాయువ్యంలో రోడ్డు హిట్టింగ్ వచ్చింది అనుకోండి, అది సుమారుగా ఒక 8 అడుగుల రోడ్డు లేదంటే ఒక 12 అడుగుల రోడ్డు అనుకోండి. ఆ 12 అడుగుల రోడ్డు మనకి స్థలం ఎక్కువగా ఉన్న సందర్భంలో మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని కండిషన్స్లో కాదు. ఇవన్నీ కూడా రోడ్లు మనం ఇచ్చేటువంటి సందర్భాలన్నీ కూడా నైసర్గిక స్వరూపము, అదేవిధంగా ఆ స్థలం ఉన్నటువంటి కండిషన్స్, లెంతు, విడ్త్లు ఇవన్నింటిని మనం బేస్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను కదా అని చెప్పేసి రోడ్డు హిట్టింగ్ ఉండగానే మీరు అది రోడ్డుకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా కూడా వీధికి ఎదురుగా వచ్చినటువంటి స్థలాన్ని కూడా మనం రోడ్డుగా కూడా మార్చుకోవచ్చు, మన పర్సనల్ రోడ్డు కింద మనం యూస్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక ఫేసింగ్ మనకి ఏదైనా ఉపయోగపడకపోతే, ఫర్ సపోజ్ ఎక్కువగా మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్ట్గా దక్షిణం ఫేసింగ్కి ఇల్లు కట్టకుండా తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఎక్కువగా ఇల్లుని ఏర్పాటు చేసుకుంటుంటారు. అటువంటి సందర్భంలో మనం తూర్పు వైపు గల్లీ ఒక 5 అడుగులు కావచ్చు, 6 అడుగులు కావచ్చు, మన సొంత గల్లీ, మన సొంత వీధి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మీకు ఉన్నటువంటి ఈ మన సొంత స్థలంలో తీసుకోవాలనుకున్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డౌట్ క్లారిఫై అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.